ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే డైరెక్టర్ సుకుమార్ దృష్టిలో పడ్డాడు ఓ యువ దర్శకుడు, అతను మరెవరు కాదు డైరెక్టర్ వి యశస్వి. అంతేకాదు సుకుమార్ బ్యానర్లో ఈ యువ దర్శకుడి మూవీ ఓకే కూడా అయిపోయింది. దాంతో యశస్వి ఎవరు, ఆయన తీసిన మూవీ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకునేందుకు నెట్టింట వెతుకో పనిలో పడ్డారు మూవీ లవర్స్. ఇంతకీ ఏంటా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం యశస్వి మూవీ సిద్ధార్థరాయ్ ట్రైలర్ బయటకొచ్చింది. సుకుమార్ మూవీలో హీరోలానే లాజిక్కులతో వెతికేస్తే క్యారెక్టరైజేషన్తో సిద్ధార్థరాయ్ని దర్శకుడు మలిచాడన్న విషయం ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. బహుశా దానికే డైరెక్టర్ సుకుమార్ పడిపోయి సెకండ్ మూవీ ఛాన్స్ ఇచ్చి ఉంటారు. అతడిలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన దీపక్ సరోజ్ ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ట్రైలర్ చాలా బోల్డ్గా కట్ చేశారు, ముద్దులు రొమాంటిక్ సన్నివేశాలతో నింపేశారు. ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ చేసినట్లు అనిపిస్తోంది. మనిషికి ఎమోషన్స్ కంటే లాజిక్కే ముఖ్యమని భావించిన హీరోకి ఎమోషన్స్ వస్తే ఎలా ఉంటుందన్నది ఈ సినిమా అసలు కాన్సెప్ట్. మూవీ మెయిన్ పాయింట్ అయితే సుకుమార్ స్టైల్లోనే ఉంది. తీయడం మాత్రం సందీప్ రెడ్డి ఫార్ములాని ఫాలో అయిపోయాడు డైరెక్టర్. సందీప్ రెడ్డి బంగా తీసిన అర్జున్ రెడ్డి యానిమల్ మూవీల ప్రభావం ఈ మూవీపై గట్టిగానే ఉన్నట్లు అనిపిస్తోంది. మెయిన్గా యూత్ని టార్గెట్ చేసే సీన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా ట్రైలర్ కట్ వరకేనా? మూవీలోనూ ఏమైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. రతన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. శ్యామ్ కే నాయుడు, చిన్న, ప్రవీణ్ పూడి ఇలా టెక్నికల్ టీం కూడా గట్టిగానే కనిపిస్తోంది. చూడాలి మరి ఈ మూవీ ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకోనుందో. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి ప్రవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని